తెలుగు మీకోసంకు స్వాగతం. దానశీలంలో నుండి ఈ పద్యం. నిరయంబైన నిబంధమైన ధరణి నిర్మూలనంబైన దుర్మరణంబైన గులాంతమైన నిజమున్రానిమ్ము కానిమ్ము పో హరుడైన హరియైన నీరజభవుండభ్యాగతుండైన నౌ దిరుగన్నేరదు నాదు జుహ వినుమాధీవర్య వేయేటికిన్. ప్రతిపదార్థం ధీవర్య బుద్ధిమంతులలో శ్రేష్ఠుడా శుక్రాచార్య. నిరయంబైనన్ నరకం దాపురించిన, నిబంధమైనన్ బంధనం ప్రాప్తించిన, ధరణి అనగా భూమండలం లేదా రాజ్యం, నిర్మూలనంబైనన్ పూర్తిగా నశించిన రాజ్యభ్రష్టుడని అయినా, దుర్మరణంబైనన్ చెడ్డచావు సంభవించిన, కులాంతమైనన్ వంశం అంతరించిన అనగా నా కులమునకు చీటు వాటిల్లిన అని అర్థం. నిజమున్ రానిమ్మో నిజంగానే సంభవిస్తే సంభవించని, కానిమ్ముపో ఏది జరిగితే అది జరగనియ్యి, అభ్యాగతుండు ఆ వచ్చిన అతిథి, హరుడైనన్ ఈశ్వరుడైనా, హరియైనన్ విష్ణుమూర్తి అయినా, నీరజభవుండు పద్మసంభవుడైన బ్రహ్మ, అయినన్ అయినా, అవున్ కావచ్చును విను నా మాట వినండి, వేయి మాటలు వేయి అనగా వేయి మాటలు, ఏటికిన్ ఎందుకు, నాదు జివ్హ నా నాలుక, తిరుగన్ నేరదు మారుమాట పలుకదు. తాత్పర్యం, ఓ పండితోత్తమ, నాకు నరకం దాపురించిన బంధనం ప్రాప్తమైనా మంచిదే, ఈ భూమండలం అదృశ్యమైనా నాకు దుర్మరణం వచ్చినా సరే, నా వంశం అంతా నశించినా సరే, ఏమైనా కానీ ఏదైనా రాని వచ్చినవాడు శివుడు విష్ణువు బ్రహ్మ అనే త్రిమూర్తులలో ఎవరైనా సరే కానిండు, నా నాలుక వెనుదిరగదు అనగా ఆడిన మాట మాత్రం నేను తప్పను. ఎందుకు ఈ వేల కొద్ది మాటలు?